హాయ్ గైస్, ఈ వీడియోలో పాలిమార్ఫిజం అంటే ఏంటో చెప్తాను. సో పాలిమార్ఫిజం అంటే వన్ ఆఫ్ ద ఊప్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ అన్నమాట. సో పాలిమార్ఫిజం అంటే ఏంటంటే, మామూలు దీని మీనింగ్ అంటే ఏంటంటే మెనీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అని అర్థం. అంటే డిఫరెంట్ వేస్ అంటే ఒక పాలిమార్ఫిజంలో మనకి మామూలుగా అయితే టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్, అండ్ సెకండ్ది ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఇక్కడ మనకి పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ఒకే ఒక ఫంక్షన్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే మీరు గమనించుంటారు, సో మెథడ్ ఓవర్లోడింగ్ అన్నా మెథడ్ ఓవర్ రైడింగ్ అన్నా రెండు ఫంక్షన్స్ మీద అవుతాయి అన్నమాట. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సి లాంగ్వేజ్లో ఎప్పుడైనా చూసుంటారు, ఇక్కడ ఎప్పుడైనా ప్రింట్ఎఫ్ అని చెప్పి మీకు ఒక సి లాంగ్వేజ్ వస్తే ఒకసారి వినండి, లేకపోతే నో ప్రాబ్లం, జస్ట్ నేను మళ్ళీ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి సి లాంగ్వేజ్ ఒకసారి మీకు ఐడియా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంట్ డి అని చెప్పి, లేకపోతే పర్సెంట్ ఎఫ్ అని చెప్పి, పర్సెంట్ ఎఫ్ అని, లేకపోతే పర్సెంట్ ఎస్ అని మనమే ప్రింట్ఎఫ్లు ఇచ్చుకోవాలన్నమాట, మనమే కన్వర్షన్ చేసుకోవాలన్నమాట. ఈ డేటా టైప్ సంబంధించి ఓకే, ఇంటీజర్ డేటా ఉందంటే ఓ పర్సెంట్ డి ఇవ్వాలి, ఫ్లోట్ డేటా ఉందంటే పర్సెంట్ ఎఫ్ ఇవ్వాలి, స్ట్రింగ్ ఉంటే పర్సెంట్ ఎస్ ఇవ్వాలని మనమే ఎక్స్ప్లిసిట్గా మనమే ఇచ్చుకోవాలన్నమాట. అదే మీకు ఎప్పుడైనా గమనించినట్టయితే పైథాన్లో కానీ జావాలో కానీ జావాస్క్రిప్ట్లో కానీ ఏమంటారు, జస్ట్ మీరు అది ఏ వాల్యూ అయినా పర్లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఉంటే హెలో అని ప్రింట్ చేస్తాం, లేకపోతే నెంబర్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటే 10, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత 15.5 అనుకుంటే ఫ్లోట్ వాల్యూ కూడా ఇచ్చేసుకోవచ్చు డేటాగా, దాని తర్వాత ట్రూ అనుకుంటే ట్రూ. అంటే ఇక్కడ ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే సేమ్ ఫంక్షన్ నేమ్ యూస్ చేసుకుని ఎనీ కన్వర్షన్, ఏ కన్వర్షన్ లేకుండా డైరెక్ట్గా వాల్యూ పంపించేస్తే నీట్గా ప్రింట్ అయిపోద్ది అన్నమాట. అది ఎలా జరుగుతుందంటే, దానికి సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూస్ చేస్తుంది అన్నమాట. పైథాన్ ఈ ఊప్స్ కాన్సెప్ట్లో ఉన్న మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ని యూస్ చేస్తుంది అన్నమాట. పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకుని మనకి ఏ వాల్యూ ఇచ్చినా సరే ఇంటర్నల్గా అది హ్యాండిల్ చేసుకుంటుంది అన్నమాట. ఇట్ కెన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ డేటా విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్ నేమ్ అన్నమాట, సేమ్ మెథడ్ నేమ్ యూస్ చేసుకుని చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 1, 2, 3, 4 అని ఉన్న తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి హలో వరల్డ్ అని ఇంకొక స్ట్రింగ్ ఉంది. సో ఒకసారి చూడండి, ప్రింట్ అని చెప్పి లెంత్ ఆఫ్ ఎల్ అని చెప్పాను, అట్ ద సేమ్ టైం ప్రింట్ అని చెప్పి లెంత్ ఆఫ్ ఎస్ అని చెప్పాను. అంటే ఇక్కడ ఏంటి, లెంత్ అనే ఫంక్షన్ సేమ్, ఇక్కడ సేమ్ ఫంక్షన్కి లిస్ట్ పాస్ చేశాను, అట్ ద సేమ్ టైం స్ట్రింగ్ కూడా పాస్ చేశాను అన్నమాట. ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తే సిఎల్ఎస్ పైథాన్ కోడ్ డాట్ పై. సో ఇక్కడ మీకు, సో ఈ రెండు కామెంట్ చేయాలి కదా, సో కామెంట్ చేసి సేవ్ చేసి పైథాన్ కోడ్ డాట్ పై. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 4 and 12, అంటే 4 అనేది దీని లెంత్, అండ్ 12 అనేది దీని లెంత్. అంటే మీకు ఇక్కడ మీరు ఏం గమనించాలంటే, సేమ్ ఫంక్షన్ యూస్ చేసాం కాకపోతే డిఫరెంట్ డేటాని హ్యాండిల్ చేయగలిగింది. ఎలా హ్యాండిల్ చేయగలిగింది అంటే పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటంటే, సేమ్ ఫంక్షన్ నేము డిఫరెంట్ ఆపరేషన్ చేస్తాం అన్నమాట. సేమ్ ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంటుంది, డిఫరెంట్ డేటాని హ్యాండిల్ చేసుకుంటుంది అన్నమాట. డిఫరెంట్ పారామీటర్స్ హ్యాండిల్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ ఆఫ్ 2 నెంబర్స్ ఉందనుకోండి, 2, 3, అండ్ యాడ్ ఆఫ్ 2, 3, 4, అండ్ యాడ్ ఆఫ్ 2, 3, 4, 5, ఇలా మనకి ఎన్ని సేమ్ ఫంక్షన్ నేమ్తో మనకి డిఫరెంట్ పారామీటర్స్, ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాం, అక్కడ 3 ఇస్తున్నాం, అక్కడ 4 ఇస్తున్నాం, అయినా సరే మనకి సేమ్ ఆన్సర్ మనకి కావాల్సిన ఆన్సర్ రావాలంటే మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అంటే మెథడ్ ఓవర్ లోడింగ్. సో ఈ వీడియోలో మెథడ్ ఓవర్ లోడింగ్ గురించి చెప్తాను, సో నెక్స్ట్ వీడియోలో మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ ఓవర్ లోడింగ్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనకు కావాల్సిన మెథడ్ ఏంటి, యాడ్ కదా, దాని తర్వాత ఏ కమా బీ కమా, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డి ఈక్వల్ టు 0 అండ్ ఈ ఈక్వల్ టు 0 అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ పారామీటర్స్ ఉన్నాయి, ఏంటి ఏ బి సి డిఈ, అంటే ఇక్కడ సికి డికి ఈకి ఏం చేసామంటే 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఏంటి, డిఫాల్ట్ వాల్యూస్ అంటారన్నమాట, పారామీటర్ డిఫాల్ట్ వాల్యూస్. సో డిఫాల్ట్ వాల్యూస్ అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మనకి వాల్యూస్ ఇవ్వకపోయినా సరే ఈ వాల్యూస్ ఇవ్వకపోతే మనకి ఏంటంటే జస్ట్ ఈ వాల్యూస్ తీసుకుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే ఫంక్షన్కి
యాడ్ అయిన ఫంక్షన్ 2,3 ఇచ్చాం అనుకోండి, సో 2,3 ఇస్తే మిగతా 3 ఇక్కడ మిగతా 3 అట్లే 0కి తీసుకుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3,2,3,4 ఇస్తే ఈ సి ప్లేస్లో 4 అవుతుంది అన్నమాట. ఈ 0 మర్చిపోయి సి ప్లేస్లో 4 తీసుకుని మిగతా అన్ని 0,0 తీసుకుంటుంది అన్నమాట. దీన్నే డిఫాల్ట్ వాల్యూస్ అంటారు. సో పారామీటర్ డిఫాల్ట్ వాల్యూస్ అంటారు. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఒకసారి చూడండి, ప్రింట్ అని చెప్పి ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ సి అని తర్వాత ఆన్సర్ అని చెప్పి ఒకసారి ఆన్సర్ ప్రింట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ అని చెప్పి 2,3 కాల్ చేశాను, అండ్ యాడ్ అని చెప్పి 2,3,4 కాల్ చేశాను, అండ్ యాడ్ అని చెప్పి 2,3,4,5 కాల్ చేశాను, అండ్ యాడ్ అని చెప్పి 2,3,4,5,6 కూడా చేశాను. సో 1, 2, 3 ఓకే. సో రన్ చేద్దాం పైథాన్ కోడ్ డాట్ పై. సో మీకు ఇక్కడ సింటెక్స్ ఎర్రర్ అంట, సింటెక్స్ ఎర్రర్ ఇక్కడ ఎందుకు. సో ఇక్కడ మనకి కాలన్ సింబల్ పెట్టాలి కదా, మనకి ఎప్పుడైనా సరే ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత కాలన్ సింబల్ పెట్టాలి కంపల్సరీ, నేను ఇక్కడ మర్చిపోయాను. సో సిఎల్ఎస్ పైథాన్ కోడ్ డాట్ పై. సో ఇక్కడ మీకు ఏమైంది, ఆన్సర్ 5, 9, 14, 20 అంటే ఇది సేమ్ ఫంక్షన్, ఒకే ఫంక్షన్ ఉంది. కాకపోతే ఎలా మనం డిఫరెంట్ పారామీటర్స్ ఎలా హ్యాండిల్ చేయగలిగాం అంటే దీన్ని మీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అన్నమాట. అంటే డిఫాల్ట్ పారామీటర్స్ యూస్ చేసుకుని దీన్నే పాలిమార్ఫిజం అంటారు. డిఫాల్ట్ పారామీటర్స్ యూస్ చేసుకుని మనం ఏం చేసాం, 2,3,4 అంటే ఇక్కడ ఇక్కడ రెండు పారామీటర్స్ ఇచ్చాం, ఇక్కడ 3 ఇచ్చాం, ఇక్కడ 4 ఇచ్చాం, ఇక్కడ 5 ఇచ్చాం. కాకపోతే ఇక్కడ ఎలా హ్యాండిల్ చేసుకున్నాం, ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ ఇచ్చాం అన్నమాట. అంటే డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వడం వల్ల ఎప్పుడైనా వాల్యూ లేకపోతే ఈ డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఒకవేళ వాల్యూ ఉంటే ఇక్కడ ఉన్న ఇచ్చిన వాల్యూ తీసుకుంటుంది, ఒకవేళ వాల్యూ లేకపోతే డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ ఫంక్షన్ ఏముంటుంది కాకపోతే డిఫరెంట్ పారామీటర్స్, అంటే ఒక డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ హ్యాండిల్ చేయగలదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాను కూడా హ్యాండిల్ చేయగలదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా హ్యాండిల్ చేయగలదు అని నాకు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఇక్కడ ఎల్ ఈజ్ అని చెప్పి 1,2,3,4 అని ఇచ్చిన తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెలో వరల్డ్ అని చెప్పాను కదా ఇప్పుడు ఇందాక. సో ఇక్కడ పైథాన్లో డబుల్ కోటేషన్స్ అని సింగిల్ కోటేషన్స్ అని ఒకటే. సో ఇక్కడ లెంత్ అని చెప్పి ఎల్ అని, లెంత్ అని చెప్పి ఎస్ అని, అంటే రెండు వాటికి వర్క్ అవుతుంది. సేమ్ ఫంక్షన్ టూ టైప్ ఆఫ్ డేటాకి, అంటే ఇక్కడ లిస్ట్కి వర్క్ అవుతుంది, స్ట్రింగ్కి వర్క్ అవుతుంది. ఇది టైప్ ఆఫ్, ఇది కూడా పాలిమార్ఫిజం అంటే మెథడ్ ఓవర్లోడింగ్లోకి వస్తుంది, ఇది కూడా మెథడ్ ఓవర్లోడింగ్లోకి వస్తుంది. ఇది ఎలా వస్తుంది మెథడ్ ఓవర్లోడింగ్లోకి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ఇక్కడ రెండు ఇచ్చాం, ఇక్కడ 3 ఇచ్చాం, 4 ఇచ్చాం, 5 ఇచ్చాం, అంటే డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చినా లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని పారామీటర్స్ కింద తీసుకున్నా సరే సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంటే, సేమ్ ఫంక్షన్ నేమ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉన్నా లేకపోతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నా అది మెథడ్ ఓవర్లోడింగ్ అవుద్ది అన్నమాట. అది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం టూ టైప్స్ ఉంటాయి, ఫస్ట్ ఇదేంటి మెథడ్ ఓవర్లోడింగ్, అండ్ సెకండ్ ఏంటి మెథడ్ ఓవర్ రైడింగ్. సో నెక్స్ట్ వీడియోలో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే చెప్తాను. సో ఈ వీడియోలో మెథడ్ ఓవర్లోడింగ్ గురించి చెప్పాను కదా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.